హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్ ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ జేవి మోహన్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి అతని సినీ జీవితం గురించి అదేవిధంగా అతని బ్యాక్గ్రౌండ్ గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ నమస్తే అండి సోగా మా బీసీఎన్ ప్రేక్షకులకు మీ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పగలరా బీసీఎన్ ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు మోహన్ గౌడ్ అండి నేను ప్రకాశం జిల్లా గిద్దలూరు నా పుట్టిన ఊరు స్వతహాగా అంటే మా నాన్నగారు అక్కడ ఒక డాక్టరు అంటే ఆయన ఎక్స్ మిలిటరీలో పనిచేసేవాళ్ళు ఎక్స్ మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత ఆయన డాక్టర్గా అంటే మిలిటరీలో కాంపౌండర్గా పనిచేసేవాడు ఆయన మా ఊరికి వచ్చిన తర్వాత ఆయన డాక్టర్ వృత్తిని చేపట్టి ఆయనకు ఎంతోమందికి ఆయన సర్వీస్ చేసేవాడు అంటే నాన్నగారు ఆయన డాక్టర్ వృత్తి చేసే టైంలో హాస్పిటల్స్ తక్కువగా ఉండేవి కాబట్టి దగ్గర దగ్గర ఒక రెండు మూడు పర్లాంగులు పేషెంట్లు క్యూ కట్టేవాళ్ళు తర్వాత ఏంటంటే సంపాదించాలి అనే ఆశ ఎక్కువ ఉండేది కాదు పేషెంట్లందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు సేవకే ఎక్కువ ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయనకు సేవాభావం ఎక్కువ అట్లా ఆయన గిద్దెలూరులో బాగా నోటెడ్ వెల్ నోటెడ్ డాక్టర్ ఆయన అది ఆ రోజులలోనే అంటే మేము చిన్నతనంలో బుల్లెట్ నడిపినటువంటి ఆ రోజులలో బుల్లెట్ నడిపినటువంటి డాక్టరు ఆయన అప్పుడు బుల్లెట్ అంటే ఆ బుల్లెట్ వేసుకొని వస్తుంటే ఎక్కడికో శబ్దం వచ్చేది అట్లా ఆయన జీవితాన్ని ఆయన అట్లా ఫస్ట్ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్స్ ఉండేవి ఎప్పుడు ఒక యాభై సంవత్సరాల క్రితం గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్స్ అప్పుడు గిదలూరులో తాగిన ఏకైక వ్యక్తి మా నాన్నగారు సో మీ నాన్నగారు వైద్య వృత్తిలో ఉన్నారు మీరు సినీ ఇండస్ట్రీలో రావడం ఎలా జరిగింది సార్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే బాగా ఇష్టం నేను చదువుకునే రోజులలో ఏది ఇంటర్వ్యూ డిగ్రీ చదువుకునే రోజులలో కూడా డ్రామాలు బాగా వేసేవాడిని నేను డ్రామాలు బాగా వేసేవాడిని అప్పుడు డ్రామాలకు నేను డైరెక్షన్ కూడా చేసేవాడిని నేను డిగ్రీ చదివే టైంలో ఇంటర్మీడియట్ కాంపిటీషన్స్లలో మేము వేసినటువంటి డ్రామాకు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్లే అవార్డు రావడం జరిగింది అట్లా నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కల్చరల్ యాక్టివిటీస్ అంటే నాకు బాగా ఇష్టం విపరీతమైన అంటే నేను మామూలుగా విలన్గా వేసేవాడిని హీరోగా వేసేవాడిని అల్లూరి సీతారామరాజుగా నటించాను దుర్యోధనుడిగా నటించాను తర్వాత రామారావు గారి స్టెప్పులు వేసాను నాగేశ్వరరావు గారి స్టెప్పులు వేసాను లేడీస్ ఒక లేడీ వేషం వేసి నేను డ్యాన్స్ లేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అక్కడ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి కూడా నాకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే బాగా ఇష్టం ఓకే అట్లా నాకు నాకు ఇంట్రెస్ట్ ఉన్న టైంలో నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ఒంగోలులో డిఎంఎల్టీ చేశాను అంటే డిప్లొమా టెక్నాలజీ ల్యాబ్ టెక్నాలజీ ఉంది కదా ల్యాబ్ టెక్నాలజీ చేసి వచ్చిన తర్వాత నాన్నగారు ఆయనకి అప్పటికేంటంటే ఆయన సాయిబాబా డివోటీ నాన్నగారు సాయిబాబా టెంపుల్ అనేది ఆయన ఓన్గా కట్టించి ఎక్కువ టైంని అక్కడ స్పెండ్ చేసేవాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు హాస్పిటల్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు అప్పుడు ఏంటంటే నువ్వు బాధ్యతలు చూసుకోరా అని చెప్పేసి నాకు చెప్పేవాడు నేను హాస్పిటల్లో కూర్చునేవాడిని ఈ బ్లడ్ టెస్టులు చేస్తూ తర్వాత పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ నా జీవితం అట్లాగా రన్ అవుతుంది టైం అనమాట అంటే మా బ్రదర్స్ టోటల్గా అందరు కూడా డాక్టర్సే మా ఫ్యామిలీలో అందరు కూడా డాక్టర్సే బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ ఉన్నారు తర్వాత నాకన్నా పెద్ద ఆయన ఆర్ఎంపి డాక్టర్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా మా ఊర్లో లీడింగ్ డాక్టర్ ఓకే సార్ మీరు మొత్తం వైద్య వృత్తిలో ఉన్నారు మీ ఫ్యామిలీ మొత్తం మీరు ఇందులోకి ఎలా ఎంటర్ అయిపోయారు మొత్తం అంటే మా సిస్టర్ది లవ్ మ్యారేజ్ బాబ్జీ అని ఒక ఫిల్మ్ డైరెక్టరు ఆయనతో లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా బాబ్జీ తరచుగా మా ఊరు వచ్చేవాడు మా ఊరు వచ్చేవాడు మమ్మల్ని అంటే మా బావే కాబట్టి మా ఇంటికి రావడం సినిమా విశేషాలు అవన్నీ చెప్పడం సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తున్నప్పుడు నేను కొంత అట్రాక్ట్ అయ్యేవాడిని సహజంగా నాకు ఈ ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు కనెక్ట్ అయ్యారు అక్కడ బాగా కనెక్ట్ అయ్యేవాడిని కనెక్ట్ అయ్యి మా బావ డైరెక్షన్ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే డైరెక్టర్గా అవకాశాలు రావాలి అని అంటే కొన్ని ఆటుపోట్లు తప్పవు అలాంటి టైంలో మా బావ వేరే డైరెక్షన్ అవకాశాలు ట్రై చేయడము అవి సక్సెస్ కాకపోవడము కొంత టైంలో నేనేం చెప్పానంటే బావ ఎవరి కోసమో మనం ప్రొడ్యూసర్ కోసం వెతకడం ఎందుకు అసలు సినిమా బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అనేది చెప్తే నేను ఏదన్నా చేయగలిగింది ఉంటే నేను చేస్తానని చెప్పేసి మా బావకు నేను చెప్పడము అట్లా మా ఇద్దరు డిస్కషన్లలో మేము ప్రొడ్యూసర్ కోసం ప్రయత్నాలు చేయడము అట్లా చేయడంలో నేనే ప్రొడ్యూసర్ అయ్యాను ఓకే సో ఆర్టిస్ట్ కాకుండా మీరు ప్రొడ్యూసింగ్ వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదు డిసెంబర్లో నేను హైదరాబాద్ వచ్చాను డిసెంబర్ ఫస్ట్ హైదరాబాదు అంటే సినిమా పరంగా నా ఎంట్రీ వచ్చిన తర్వాత ఇంకా తొంభై ఆరులో ఈ ప్రొడక్షన్ ప్రయత్నాలు చేయడము ఫస్ట్ మూవీ నల్లపుసలు ఆ రోజులలోనే అలీగారికి మంచి క్రేజ్ ఉండేది గారు ఇంద్రజ అవి పిట్టల ద్వారా కానీ తర్వాత యమలీల ఈ కాంబినేషన్లలో మంచి మంచి హిట్లు ఉన్నాయి ఆ టైంలో వాళ్ళ ఇద్దరిని పెట్టి ఒక సెంటిమెంటల్ మూవీ నల్లపుసలని ఒక సెంటిమెంటల్ మూవీ చేశాం సో గారికి మీకు ప్రొడ్యూస్ చేశారు మీరు ఫస్ట్ మూవీ అలీగారితోనే మాకు స్టార్ట్ మేము అంటే డైరెక్టర్ గారు స్టోరీ చెప్పడము గారికి బాగా నచ్చడము ఆ తర్వాత ఇంద్రజ గారు హీరోయిన్ దాంట్లో తనికెల్ల బర్నీ ఏవిఎస్ అప్పుడు ఐరన్ లగ్ శాస్త్రి ఓ మంచి మంచి ఆర్టిస్టులు అప్పుడు మా సినిమాకు వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ లారెన్స్ గారు మా సినిమాలో మూడు సాంగ్స్ చేశారు అప్పుడప్పుడు అప్కమింగ్ ఆయన లారెన్స్ గారిని మూడు సాంగ్స్ మా సినిమాలో ఆయన డ్యాన్స్ కంపోజింగ్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ మీరు సినీ ఇప్పటి ఇప్పటివరకు ఎల్బి శ్రీరామ్ గారు మా సినిమాకు రైటరు డైలాగ్ రైటరు జయంతి గారు డబ్బింగ్ జానకి గారు మంచి మంచి ఆర్టిస్ట్ సో మీరు అందరితో వర్క్ చేసి ఉంటారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు సార్ మీరు అంటే మనము సినిమాల పరంగా సంఖ్య అనేది కొద్దిగా తక్కువ అయినప్పటికీ ఆ సినిమా అయిపోయిన తర్వాత టూ థౌజండ్లో ఎన్టీఆర్ నగర్ అని ఒక సినిమా తీసాం అంటే డూపుల్ పెట్టి సినిమాలు తీసేవాళ్ళు గతంలో కూడా డూపుల్ హీరోలుగా పెట్టి సినిమా తీసింది ఫస్ట్ మేమే ఓకే అంటే ఆల్రెడీ ఫేమస్ అయిన హీరో డూపుల్ తోటి సినిమాలు తీసే ఎవరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు అప్పుడు బాగా లీడింగ్లో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు కదా అప్పుడు వాళ్ళను హీరోలుగా అంటే డూపుల్ హీరోలుగా వాళ్ళు వాళ్ళ లుక్ లైక్ అంటే ఆర్టిస్టులు కూడా మ్యాక్సిమం అలాగనే ఉన్నారు ఆ సినిమా తీసేటప్పుడు కూడా మమ్మల్ని కొంతమంది భయపించారు ఎందుకంటే వాళ్ళు లీడింగ్ ఆర్టిస్టులు కదా మీరు వాళ్ళు ఈ డూపుల్ని తీసే వాళ్ళ మాదిరి యాక్షన్ చేయించడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయేమో ఇవి కానీ కొంతమంది వాళ్ళ వల్ల మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటాయేమో అని చెప్పారు కానీ అయితే మేము డేర్గానే ముందుకు వెళ్ళిపోయాం మేము చేసే ప్రయత్నం అనేది మంచిదైనప్పుడు వాళ్ళ నుంచి కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు కొంతమంది ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు అట్లా మా దాంట్లో ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో వెంకటేష్గా నటించే వ్యక్తి చందు అని అతను డిట్టో వెంకటేష్ మాదిరే ఉంటాడు అతను ఒకసారి రామనాయుడు స్టూడియోకి వెళ్ళినప్పుడు అతను అంటే బ్యాక్ సైడు ఉండి అతను ఏదో ఎవరో వస్తే మాట్లాడుతున్నాడు రామనాయుడు గారు లాంటి వ్యక్తి అంటే రామనాయుడు గారు వెంకటేష్ గారు ఫాదర్ కదా అలాంటి ఆయనే కూడా ఇతన్ని గుర్తుపట్టక వెంకటేష్ కొనిపోయి ఆయన తట్టి ఎనికి తిప్పి మాట్లాడుతున్నాడు ఓకే అంతా అనమాట డిట్ట అంటాడు అట్లా ఆర్టిస్టుల పరంగా అది చేసిన తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్లో బ్లూ అని ఒక సినిమాకు ప్రొడ్యూసింగ్ తర్వాత నేనే డైరెక్టర్గా టూ థౌజండ్ ఫైవ్లో ఒక సినిమా దిగడం జరిగింది ఆ సినిమాకు స్టేట్ గవర్నమెంట్ ఒక ఎడ్యుకేషన్ మూవీగా అవార్డు కూడా వచ్చింది సో మీరు తీసిన సినిమాలలో మీకు బాగా పేరు తెచ్చిన సినిమా లేదా మీకు బాగా సాటిస్ఫైడ్ అనిపించిన సినిమా ఏంటి సార్ అన్ని సినిమాలు ఇప్పుడు ఒక నల్లపుసలు ఆ రోజు అంటే గొప్పగా చెప్పుకోవడం అనేది కాదు కానీ ఆ రోజు ఈవీవి సత్యనారాయణ గారి సినిమా ఒకటి ఉండేది ఆయన సినిమా రిలీజ్ చేసుకోవడానికి అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్డ్ డైరెక్టరు ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టరు ఆయన సినిమా రిలీజ్ చేయడానికి నల్లపుసలు సినిమా ఇప్పుడు రిలీజ్ కనుక్కొండ్రా ఆ సినిమాని పట్టి మనం రిలీజ్ చేసుకుందాము ఎందుకంటే దానికి భయంకరమైన క్రేజ్ వచ్చింది మంచి మార్కెట్లో బాగా దానికి ఫాలోయింగ్ ఉంది అని ఆచితూచి ఆయన సినిమా రిలీజ్ చేసినటువంటి సందర్భం అంటే అది ఒక అచీవ్మెంట్ మీకు అక్కడి హండ్రెడ్ పర్సెంట్ అంటే సినీ జీవితంలో అంటే మేము ఏ సినిమా తీసినా ఎన్టీఆర్ నగర్ కూడా మంచి క్రేజ్ వచ్చింది ఫస్ట్ షో హెవీ రిటర్న్స్ మార్నింగ్ షో ఎన్టీఆర్ నగర్ సినిమాకు అన్ని అంటే ఇప్పుడు హీరోలు కదా డూపులు కదా అందరు హీరోల ఫ్యాన్స్ అంతా పోతారు కదా సినిమా మా హీరో డూపు ఎలా యాక్ట్ చేశాడో మా హీరో హీరో డూ అట్లా అసలు హెవీ క్రౌడ్ అంటే సినిమా ఆశించిన విధంగా అది వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల కొంత ఎలాగో డూపులు కదా ఆ లెవెల్లో చేయలేకపోయారు అంటే ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసింది దాంట్లో రీచ్ కాలే సో ఎంతమంది డూపులు పెట్టారు సార్ ఆ మూవీలో నలుగురు మా చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ఈ నలుగురు పెట్టి తీశారు కాకపోతే ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయాం ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఓవర్ అంటే మనం పబ్లిసిటీ ఇవ్వడం ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు ఓ మా మన హీరోని ఎలాగ చూపించుంటారో ఎలాగ చూపించుంటారో అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలే ఫిలిం న్యూస్ టాలీవుడ్ గాసిప్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ న్యూస్ అప్డేట్స్ ఇలాంటి ఎన్నో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా బీసీఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగండి ఆగండి పక్కనే ఉన్న గంటని కొట్టడం మాత్రం మర్చిపోకండి